విద్యార్థులు నా పేరు చంద్రశేఖర్ నేను గౌతంపూర్ హై స్కూల్లో బయాలజీ స్టడీలో పనిచేస్తున్నాను ఈరోజు బయాలజీలో జీవశాస్త్రానికి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్లు ఒకసారి మరొకసారి పునర్విభజన చేయడం దాన్ని ఏమంటారు మళ్ళీ రికాప్చురేషన్ చేసుకోవడానికి అని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు దాంట్లో భాగంగా ప్రతిపత్తి పునరుత్పాదక వ్యవస్థని అందులో ఉండే ముఖ్యాంశాలను మళ్ళీ ఒక పునశ్చరణ చేసుకుంటున్నాం అంతవరకు అనమాట ఇకపోతే ప్రతిపత్తి అంటే ఏంటి అంటే ఒక తెలుసుకునేది ఏంటంటే జనరల్ మా సహజంగా జీవులకు కొన్ని లక్షణాలు ఉంటాయి శ్వాసక్రియ జరుపుకోవడం ఆహారం తీసుకోవడం జీర్ణం చేసుకోవడం రక్త ప్రసరణ విసర్జన ఇవన్నీ ఉంటాయి అయితే ఇందులో ఏ ఒక్క వ్యవస్థ విఫలమైనా కూడా ఆ జీవి మాత్రమే చనిపోతుంది కానీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిలబడుతుంది అది ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కనుక విఫలమైనట్లయితే ఆ సృష్టిలో అసలు ఆ జాతి అంతరించిపోతుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని వ్యవస్థల కంటే ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ జీవులలో ఆ జాతిని కొనసాగించడానికి ముఖ్యంగా తోడ్పడుతూ ఉంటుంది అయితే ప్రత్యుత్పత్తి అంటే ఏంటి ఒక ప్రతి జీవి కూడా తనలాంటి పోలికలున్నటువంటి ఒక పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది దీన్ని ప్రత్యుత్పత్తి అంటారు అన్నమాట అందులో మరి ప్రత్యుత్పత్తిలో రెండు రకాలు ఉన్నాయి ఇది అందులో లైంగిక ప్రత్యుత్పత్తి ఒకటిగా ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తి ఒక రకంగా ఉంటుంది అయితే సహజంగా ఏంటంటే మనం ఉన్నాం మనకి మనం అమ్మ నాన్న కలిస్తే మనం లైంగిక ప్రత్యుత్పత్తి మనం పుడతాం కానీ కొన్ని జీవులలో అసలు ఈ అమ్మ నాన్న మాటే లేకుండా డైరెక్ట్గా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి అందులో ఇక్కడ మనం అలైంగిక ప్రత్యుత్పత్తి చూస్తామండి దాంట్లో ఫస్ట్ విచిత్తి అనే ఉండేది ప్రాథమిక జీవులలో పేరమేషియన్ బ్యాక్టీరియా వంటి జీవులలో తల్లి జీవి జనక జీవి ఉన్న పరంగా రెండుగా విభజించేందుకు కొత్త పిల్ల జీవుడు ఏర్పడుతుంది ఇందులో ఈ విభజనలో ఏంటంటే బౌద్ధ విచిత్తి ఉంటుంది అదేవిధంగా మామూలుగా ఒకటి ద్విధా విచిత్తి కూడా ఉంటుంది తర్వాత కోరకి పోవడం ఇది ఈస్ట్లో చూస్తాం అనమాట దాంట్లో కోరకి బర్డ్స్ వచ్చేసి పిల్ల కణాలు ఉద్భవించే సపరేట్ అయి కొత్త జీవులుగా ఉద్భవిస్తుంటాయి తర్వాత స్పైరోగైరా బద్దపు ఇలాంటి వాటిలలో వాటి శరీరం ముక్కలైనప్పుడు ఆ శరీర ఖండాలు కొత్త జీవిగా ఎదుగుతుంటాయి దీన్ని ముక్కలవుట అంటారు అనిశకర జనం ఇంకొకటి ఉందండి దీంట్లో ఏంటంటే మామూలుగానైతే రెండు సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడి సంయుక్త బీజం నుంచి పిల్ల జీవి వస్తుంది కానీ ఇక్కడ ఏకంగా ఆ సంయోగ బీజం నుంచి పిల్ల జీవి రావడం జరుగుతుంటుంది అనమాట సంయోగం చెందాల్సినటువంటి సంయోగ బీజమే ఉన్న బలంగా మొలకెత్తేసి కొత్త జీవి వస్తుంది దీని అనిశేఖర జన్మ అంటారు దీనికి ఉదాహరణ స్పైరోగైరా శిలీంద్రాలు అనమాట ఈ అనిశేఖర ఫలం మామూలుగా అయితే అనిశేఖర ఫలంలో ఏమవుతుంది అండాశయం ఫలీకరణ తర్వాత ఆ ఫలంగా మారుతుంది కానీ ఇక్కడ అండాశయంలో అండం డైరెక్ట్గా ఎలాంటి ఫెర్టిలైజేషన్ లేకుండానే డైరెక్ట్గా అండము అండాశయం అనేది ఫలంగా మారుతుంది విత్తనాలు ఉన్నామన్నమాట దీనికి ఉదాహరణ టమాటా ద్రాక్ష పొచ్చ అదేవిధంగా తేనెటీగలలో ఉంటాను సైవ బీజాలు మగవాటిలో సైవ బీజాలేమో మగవాటిగా మారుతాయి అందులో ఉన్న తేనెటీగలలో అండాలు మాత్రం శ్రీజీవులుగా మారుతాయి సైవ బీజాలు కృషిజీవులుగా మారుతాయి ఎక్కడ సైవ బీజాలు ఎలాంటి సైవ లేకుండానే ఫలదీకరణ జరగకుండానే డైరెక్ట్గా సైవ బీజాల నుంచి మగజీవులు ఏర్పడుతుంటాయి తేనెటీగలు ఇక్కడ జరిగేటువంటి దాన్ని ఏమంటారంటే అనిశేఖర ఫలం అంటారు తర్వాత వచ్చేసి పునరుత్పత్తి పునరుత్పత్తి మామూలుగా ఇది ప్లానేరియా వంటి జీవులలో ఏం చేస్తుందంటే శరీర ఖండ పూర్తిగా ఖండ విభేదన చెందినటువంటి ఖండాల నుంచి అవి అనుకుని ముక్కలైన కొత్త జీవులు ఏర్పడుతుంటాయి దీని పునరుత్పత్తి అని అంటారు ప్లానేరియా వంటి జీవులలో జరుగుతుంది ఇదంతా మామూలుగా నిమ్న స్థాయి జీవిలో జరుగుతూ వస్తుంది అయితే మొక్కలలో వచ్చేసరికల్లా శాకీయ వ్యాప్తి అనేది ప్రత్యేకమైనటువంటి వెజిటేషన్ అంటారు దీనిలో సహజమైన శాకీయ వ్యాప్తి అని ఉంటుంది ఇంకోటి కృత్రిమ శాకీయ వ్యాప్తి అనేది ఉంటుంది సహజంగా మొక్కలు మన ప్రమేయం లేకుండా పాటల ద్వారా కొత్త తయారు చేసుకుంటారు పత్రాల ద్వారా మీరు చూసే ఉంటారు రణకాలలో ఆకుల చివరిలో కొత్త కొత్త మొక్కలు వచ్చి స్వతంత్రంగా జీవిస్తుంటాయి కాండాలు మీరు మళ్ళీ చూస్తుంటే బలహీనంగా ఉన్న కాండాలు నీలకంది దగ్గర వేడి ఉత్పత్తి చేసుకొని అవి అనుకుంటు కట్ అవుతాయి కొత్త జీవులుగా ఉద్భవిస్తుంటాయి కాండాల ద్వారా వేడు మీరు కరేపాకు మొక్కలు చూసుకుంటారు కదా కరేపాకు చుట్టూ కూడా చిన్న చిన్న కరేపాకు మొక్కలు చాలా వస్తారు అదేవిధంగా వేప చేమలు కూడా చిన్న చిన్న వేల మీద మొక్కలు వంటివి ఉత్పత్తి అయ్యి అవి కొత్త మొక్కగా ఎదుగుతుంటాయి వేల ద్వారా జరిగే సహజం ఉంటుంది అదేవిధంగా సిద్ధ బీజాలు అంటే సిద్ధ బీజం అంటే ఏం చేసుకోడు మొలకెత్తడానికి సిద్ధంగా ఉండేటువంటి బీజాలు సిద్ధ బీజాలు ఇది రైజోఫైట్ పూసు ఇలాంటి వాటిలో ఏమవుతుంది యాక్చువల్గా ఈ గాలు మనకు తెలియనటువంటి సిద్ధ బీజాలు చాలా ఉన్నాయి వీటికి అనుమైన ప్రదేశం ఒక బ్రెడ్ లాంటిది కనుక మనం తడిపడి పెట్టినట్లయితే ఇమీడియట్లీ గాలు ఉన్న సిద్ధ బీజాలు ఆ బ్రెడ్ మీద పడి వాళ్ళని మొలకెత్తుతాయి దాన్ని మనం అందుకే పూజ కనిపి మన పూజ రూమ్ లో మన పూజ ఇట్లా
సిద్ధపీజాలందరూ ఉత్పత్తి చెందాలి రైజింగ్ ప్లస్ బ్యాక్టీరియా జరుగుతుంది. ఇకపోతే సిద్ధపీజాస్ ఏ పత్రాలు ఇది ఫెర్ని మొక్కలలో మొక్కలు మీరు అలంకరణ కోసం మొక్కలు పెంచుకుంటారు సిద్ధబీజాల పత్రాలు. ఆకు వెనుక భాగంలో సొరాయిలు ఉంటాయన్నమాట, అవి ఆ సిద్ధబీజాలకు విలువడి కొత్త మొక్కలే అవుతుంటాయి. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం ఇద్దరుగా నేర్చుకున్నాం. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి కొద్దాం. ఇక్కడ ఉదాహరణకి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మనల్ని ఉదాహరణ తీసుకుందాం. మన నాన్న మన అమ్మ నాన్నలకు ప్రమేయంతో మనం పుడతా ఉండండి. నాన్నలో శుక్రకరము అమ్మని చూసినట్టు అండకరం కలిస్తే మనంగా తయారవుతాం. అలాత్మాకరము ఒకసారి చూద్దాం. పురుష ప్రత్యుత్పత్తి తెలిస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్క కోణంలో రెండు ముష్కాలు ఉంటాయి. ఈ ముష్కాల లోపల శుక్రోత్పాదక నాళికలు ఉండి శుక్రకణాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఇవి శుక్రోత్పాదక నాళికలు శుక్రకణాలు ఉత్పత్తి శుక్ర నాళికలు అన్ని మీరు కలిసి ఇమిడియట్ అనే దాంట్లో ఈ శుక్రకణాలు కొన్నాళ్ళు నిల్వ ఉంటాయి. ఆ తర్వాత ఇమిడియట్ నుంచి ఒక శుక్రవాహిక బయలుదేరి ఇది ఇలా వచ్చేసి ఈ శుక్రవాహిక వచ్చేసి బయటకు వచ్చే క్రమంలో మధ్యలో ఇక్కడ శుక్ర గ్రాహికలు ఉంటాయి. శుక్ర గ్రాహికలు శుక్రం అనేది తయారవుతుంది. ఈ శుక్రం ఏం చేస్తుంటే శుక్ర తయారైన శుక్రకణాలకి ఆహారంగా అదేవిధంగా శుక్రనాలో ప్రయోజన సులువుగా ఉండడానికి శుక్ర గ్రాహికలో ఉండేటువంటి దీని గ్రాహికలు శుక్రం ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ అదనపు గ్రంథులు అసెసరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పౌష గ్రంథి ఉంటుంది, అది కౌపర్ గ్లాండ్స్ అని కూడా ఉంటాయి. పౌష గ్రంథి మరియు కౌపర్ గ్లాండ్స్ యొక్క స్రావము అది మరి శుక్రకణాలు కలిస్తే స్పెర్మ్ అంటారు. ఈ స్పెర్మ్ కణాలు శుక్రకణాలకి జీవాన్ని ఇచ్చేటువంటి కణం శుక్రకణాలు పడేది. శుక్రకణాలు శుక్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇది నాన్నలో ఉండే శుక్రకణం అనుకున్నాం కదా. ఇది ఎలా ఉంటుంది, దీనికి తల ఉంటుంది. తల ముందర ఒక ఎక్రోసం అనేటువంటి పలనీకరణ ఎక్రోసం ఉంటుంది. మధ్యలో కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ మెడ ఉంటుంది, మెడలో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ మన శుక్రకణ విధానానికి కావాల్సిన శక్తిని మైటోకాండ్రియా అందిస్తుంటాయి. తోక అనేది చిన్న చిన్న ఉపయోగపడుతుంటుంది. సృష్టిలో ఏంటంటే ఎక్కువగా మొగ స్పెర్మ్ సెల్స్ లాంటివి మొగ జీన్స్ సంబంధించిన శరీర బీజాలు చెలిస్తూ ఉంటాయి. అండజీవులు దాదాపు స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అన్ని ఇక్కడ చూడండి. అన్ని జనరల్గా ఉంటాయి. పుష్కా జనరల్గా ఉంటాయి, శుక్రనాల జనరల్గా ఉంటాయి, శుక్రగ్రాహి జనరల్గా ఉంటాయి. అంటే అనుకోకుండా ఒక పే ఒక ఒక ఒకవైపు పాలైపోయినా ఇంకొక వైపు ఉపయోగపడేటువంటి జనరల్ జనరల్గా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవుతాం. శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా ఒక జత శ్రీవిద కోశాలు ఉంటాయి, ఒక జత ఫిలోపియన్ జాలాలు ఉంటాయి. ఇది గర్భాశయం అనేటువంటి కండరంతో తయారు చేసిన గర్భాశయము. అదేవిధంగా మెజినా అనేటువంటి ఇక్కడ ఏమవుతుందంటే ఈ శ్రీవిజ కోశాలు ఏకాంతరంగా ఒక నెల ఒకటి దాని వీటిలో ఉండేటువంటి అండ పుట్టికలు నుంచి ఇందులో అన్నంలో ఇక్కడ అందులో అందానికి సంబంధించిన శ్రీవిజ పుట్టికలు ఉంటాయి. పుట్టికలు పగిలి అండ విడుదల అవుతుంటుంది. ఒక నెల ఇక్కడ నుంచి అండ విడుదల, మన సెంటర్లో ఇక్కడ నుంచి అండ విడుదల. ఇలా విడుదలైనటువంటి అందాన్ని ఈ ఫిలిపిన్ నాలాలకు ఉన్నటువంటి గరాటువంటి భాగాలు లోపల లాగేసుకుంటే ఇక్కడ శరీర కుర్రలో విడుదల అవుతాయి. దాన్ని దాటి ఇట్లా వెళ్ళినప్పుడు ఆ టైంలో ఇక్కడ విడుదల చేయబడేటువంటి స్పెర్మ్ సెల్స్ కనుక ఉన్నట్లయితే అవి ఎదురుగా వెళ్ళి ఫాలోపియన్ నాళంలో ఇక్కడ విడుదలైన అండంతోని శుక్రకణం కలిసి ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడి ఆ సంయుక్త బీజం వచ్చేసి ఆ తల్లి యొక్క గర్భాశయ కండాల కత్తుకుంటుంది. దీని పిండ ప్రతిస్థాపన అంటారు అనమాట. ఇక్కడ ఇక్కడ అంటే ఫిలోపియన్ నాళాలలోనే ఇక్కడ రెండు శుక్రకణము మరి అండగారు కలిసి పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. ఇక్కడ పిండ ప్రతిస్థాపన జరిగిన తర్వాత అది హెచ్చరిక ఏమవుతుందంటే ఋతుస్రావం అనేటువంటి ఇక్కడ పిండ ప్రతిస్థాపన గర్భాశయం మీద లైనింగ్ ఉంటాయి, పొరలు ఉంటాయి అనమాట. ఆ ఎండోమెట్రియల్ పొరలు అంటారు. ఆ పొరల్ని ఆ పొరలు కనుక సైంత బీజం కనుక సైలో చెందినట్లయితే ఎండోమెట్రియల్ పొరలు పెరుగుతాయి. దాంట్లో మనం అభివృద్ధి చెందుతుంటారు. అవి సైవం జరగలేదు అనుకోండి, ఈ ఎండోమెట్రియల్ పొరలు కడిగివే పడతాయి రక్తంతో. దీన్ని ఋతుస్రావము అని అనడం జరుగుతుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇక మనం పిండాభివృద్ధికి వస్తే మూడు నెలలకు పిండాన్ని భ్రూణం అంటారు. మూడు నెలల పిండాన్ని భ్రూణం అంటారు. అయితే ఈ పిండము మరియు గర్భాశయ కణాలు రెండు తల్లి కడుపులో ఉన్న గర్భాశయము పిండం రెండు కలిసి ప్రతిచర్యల ద్వారా పిండాన్ని ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం అనుకోవడానికి మూడు పొరలు ఉంటాయి. మొదటి పొర పరాయుగా అనుకోండి, రెండో దుర్భం అనుకోండి, తర్వాత ఆనందం. పరాయుగా అనేటువంటి పొర పిండానికి ఉండే బయటి పొర అనమాట. ఇది తల్లి యొక్క గర్భాశయ పొరలు చుచ్చుకొని పోయి పోషక పదార్థాలు లవణాలను లాక్కోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా జరాయు అనేటువంటి ప్లాసెంట మాయను ఏర్పడింది చేస్తున్నారు. గర్భాశయ గోడలు మరియు పిండం యొక్క పైపులను రెండు కలిసి అటాచ్ అవుతాయి. తర్వాత రెండో ఉల్బం. ఉల్బం అనేటువంటిది ఒక తిత్తి నాటిది, అందులో ద్రవం ఉంటుంది అనమాట. ఉల్బ ద్రవం అంటారు. ఇది ఏం చేస్తుంటే తల్లికి అనుకునేది గాయాలు దెబ్బలు తగిలినట్టు ఆ షాక్స్ డైరెక్ట్గా పిల్లవాడికి కదలకుండా ఉండడానికి ఉల్బ ద్రవం అనేది మనం అమ్మగడుపులో ఉన్నప్పుడు సేఫ్గా ఉంచడానికి ఉల్బక ద్రవం ఉపయోగపడుతుంది.
తర్వాత మూడో కూర అలిందం అనుకుంది. ఈ అలిందం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే కొన్ని అది ఆహారాల గురించి అలిందంలో నుంచి ఒక నాలుగు ఏర్పడి అది జరాయితో కలిసి నాగిరజుగా మారుతుంది. ఈ నాగిరజు ఏం చేస్తుంది అంటే తల్లి యొక్క తల్లితో తల్లి కణాలతో గట్టిగా ఇది చెంది రక్త దానికి కావాల్సినట్టు ఆహార పదార్థాలను అందజేసుకుని తీసుకోవడానికి జరాగే దీన్ని నాగిరజు అంటారు. ఈ ప్రసవానంతరం దీన్ని డాక్టర్ కట్ చేసి తీసేస్తారు. ఇది కాకుండా సురసంచి అనేది ఉంటుంది. అయితే పిల్లవాడు పుట్టిన తర్వాత ఇమీడియట్గా అమ్మాయి యొక్క స్థానం ఇచ్చి దాన్ని నురుపాలు అంటారు. చాలా ఇంపార్టెంట్ ఉండేవి అవసరం ఉంటుంది. పిల్లవాడికి ఇవ్వాల్సింది అడుగుతుంది. ఇకపోతే అది మళ్ళీ జంతువులలో లంగిపోతు చూసాం కదా, ఒక్కసారి ఇక్కడ మొక్కలకు లంగిపోతు చూద్దాం. ఇది పుష్పక పట్టం మీకు అందరూ తెలిసింది. ఆకాశ పత్రాలు, రక్షణ పత్రాలు, అన్నాశయం, కీలాగ్రము, కీలము, పరాగకోశాలు ఇవన్నీ ఉంటాయి. దీనికి పరపర సంపర్కం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ ఫలదీకాలను ఉంటారు. కీలాగ్రం ఇది శ్రీబీజకు సంబంధించినటువంటి అన్నాశయం అనమాట. ఇక్కడ పరాగలింపు పడి మొలకెత్తి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి పిండకోశంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాలతో ఈ పరాగ కేంద్రకాలు కలుస్తాయి. కలిసిన తర్వాత ఇందులో ఇక్కడ సీబీజ కణిలో పిండంగా మారుతుంది, మొలకెత్తడానికి భాగంగా మారుతుంది. ద్వితీయ కేంద్రంలో ఈ మొలకెత్తకి మొక్కకి ఆహారంగా అనుకూలంగా ద్వితీయ కేంద్రంగా మారుతుంది. ఈ ప్రతిపాదకాలలో ఇక్కడ వర్పస్ ఏం లేదన్నమాట. ఇక్కడ సో ఇక్కడ పరాగరేణం పడి ఇక్కడ నుండి తేనెడు పదార్థాన్ని మొలకెత్తి అలా లోపలి వెళ్ళి అండాశయంలో ఉన్నటువంటి పిండకోశం లోపలి వెళ్ళి ఇందులో ఉన్న శ్రీబీజకంతో కలగాలి. ఫలదీకరణం అంటారు. ఇక్కడ ఇది మొదటి ఫలదీకరణం. ఇందులో రెండు కణాలు కేంద్రకాలు ఉంటాయి అన్నమాట. రెండో కేంద్రకము ద్వితీయ కేంద్రకం కలుస్తుంది. ద్వితీయ కేంద్రకము అంకురచితంగా మారుతుంది. అంటే మొలకెత్తే విత్తనాలకి మొక్కలకి ఆహారాన్ని అంకురచితం, మొలకెత్తడానికి సీమితం. రెండు ఇక్కడ అందుకే ఇక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారు. రెండు కేంద్రకాలు రెండింటితో కలుస్తాయి అన్నమాట. ఇది ఒకటి గమనించండి. ఆ తర్వాత ఇది మొక్కలలో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ అలాగే ప్రత్యుత్పత్తి చూశాము, జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి చూశాము, ఇక్కడ మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తి చూశాము. సరే ఏదేమైనా మొక్కలే కానీ జంతువులు పుట్టినప్పటికంటే తర్వాత వాటి యొక్క సైజు పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి దీనికి సైజు పెరగడానికి కారణం ఏంటి? ఆ జీవుల్లో జరిగేటువంటి కణ విభజన అనమాట. అంటే మన జీవితం అనేది ఏ కణంగా మొదలవుతుంది, ఆ కణాలు వెంట కణ విభజన జరిగి అనేక కణాలుగా ఏర్పడి మనం ఇంతకు మొక్కలు కానీ మనం ఎదుగుతూ వెళ్తుంటాం. అందులో ముఖ్య పాత్ర వహించింది ఏంటంటే సమవిభజన అనేది దేహం యొక్క కణాలలో జరుగుతుంది. ఇక్కడ గమనించండి, సమవిభజన వచ్చేసి ఇవి ఇక్కడ ఒక మామూలు శరీరకరణ జరిగింది. ఇక్కడ మీకు చక్రం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వచ్చే అవకాశం చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇందులో దశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చిన్న దశ, అంతర్దశ. ఇదే ఈ దశ ఈ నాలుగు దశలన్నీ కూడా ఇక్కడ గంటలో జరిగేటువంటి ఎం దశలోనే ఉంటాయి. మరి ఒకసారి విభజన జరిగిన తర్వాత కళ్ళు సుమారుగా 24 గంటల సేపు అలాగే చిల్ల రెస్టింగ్ పీరియడ్లో ఉండిపోతుంది. దాంట్లో జీవన దశ అంటే ఇక్కడ కనిపించడం జరిగింది. కనిపించిన తర్వాత ఇక్కడ జీవన దశ, ఇక్కడ రెస్టింగ్ పీరియడ్ 10 గంటల నుంచి 50 నిమిషాలు 10 గంటల సుమారు 10 గంటలు ఉంటుంది. తర్వాత ఎం దశ, ఇందులో ఇక్కడ ఉన్నటువంటి జంతు పదార్థము రిప్లికేట్ చేయడం విఘ్నీకృతం అవుతుంది. ఇక్కడ దీన్ని ఎస్ దశ అంటారు. ఇది 16 గంటలు ఉంటుంది. ఆ తర్వాత విభజన జరిగే దశకి సిద్ధశి మధ్యలో G2 దశ అంటారు. ఇది 3:50 వరకు ఇది ఉంటుంది. ఈ చక్రం అయిన తర్వాత ప్రతి ఎం దశలో జరిగే 4 దశలు జరుగుతాయి. ఇందులో ప్రథమ దశ ఏంటంటే క్రోమోజోముల దగ్గరికి రావడం, కండెన్స్ అవ్వడం, అంటే వాటి క్రోమోజోముల దగ్గరికి అంతర్దశ తర్వాత క్రోమోజోములు కోడింగ్ అతని దగ్గర థిక్గా తయారు మైక్రోస్కోప్ మీద చూడడానికి అనుకో తయారవుతాయి. ఇవి డూప్లికేటింగ్ జరుగుతాయి అనమాట. దాన్ని ప్రతిబుద్ధి చెంది వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటారు. ఇలా ఉండండి, ఇక్కడ రెండు క్రోమోజోములు ఇక్కడ ఎరుపు రంగులో వేసాను చూడండి. ఇవి రెండుగా ఉన్నాయి. ఇక్కడ డబుల్గా జరిగేసి 4గా మారి ఒక మధ్యస్థ ఫలకం మీదకి మీదకి వచ్చి చేరుతాయి అనమాట. మధ్యస్థ ఫలకం చేసిన తర్వాత ధృవాల నుంచి కండె తంతువులు వచ్చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ క్రోమోజోముల యొక్క పిట్లను రెండింటిని సమానంగా విభజించుకొని చేర్చుకొని ధృవాల వైపు కదిలేదు. చూడండి ఇక్కడ జతలు జతలుగా ఉండేవన్నీ కూడా ఇక్కడ విడివిడిగా వెళ్ళి ధృవాల వైపు చేరిస్తూ ఉన్నాయి. అందుకే దీని చలదశ అంటారు. ఈ చలదశ తర్వాత ఏమవుతుందంటే కణ కేంద్రకం విభజన చెందుతుంది. దీని కేంద్ర విభజన అంటారు. తర్వాత అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి దాని ఏమంటారు, ఈ కణద్రవ్యం విభజన కణద్రవ విభజన అంటారు. కేంద్రకం కూడా కేంద్ర విభజన అంటారు. ఇది అంతర్దశ తర్వాత రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఇంకొక దశ ఉంది, చేకర విభజన అంటారు. చేకర విభజనలు ఏంటంటే అది శరీర కణాలు జరగదు, లైంగిక కణాలు శుక్రకణం ఏర్పడాలన్నా ఉండకణం ఏర్పడాలన్నా లేదంటే పిప్పలు ఏర్పడాలన్నా ఇలా అండం ఏర్పడాలన్నా అక్కడ జరిగేటువంటి జరిగేటంటే
శేఖర్ విభజన ఇక రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి, శేఖర్ విభజన నాలుగు పిల్ల కణాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇందులో క్రోమోజోముల సంఖ్యలో మార్పు జత జతలుగానే ఉంటాయి, కానీ శేఖర విభజనలో లైంగిక కణాలు ఏర్పడేటప్పుడు జతలు జతలు సింగిల్ గా విడిపోయి ప్రతి ప్రతి లైంగిక కణంలో ఏకస్థితి కణాలు ఉంటారు. దీన్ని శేఖర విభజన అంటారు అనమాట. దాని పైన మీరు నేర్చుకుంటారు. ఇకపోతే ఇక్కడ ఈ ప్రతిపత్తి గురించి మనం ఇంత నేర్చుకోగల కారణం ఏంటంటే, అసలు మనకి హెల్త్ అండ్ హైజీన్ ఉన్నటువంటి సంబంధాలు వాళ్ళు చూస్తే లైంగిక వ్యాధి ఎయిడ్స్ అండ్ లాంటి వ్యాధులు. ఓకే, ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమంటే లైంగిక వ్యాధులు. అంటే ఇక్కడ లైంగిక వ్యాధులు బ్యాక్టీరియా వల్ల మరి అదేవిధంగా వైరస్ వల్ల కూడా వ్యాధులు వస్తుంటాయి అనమాట. మీరు గనీరియా సిఫిలిస్ అనేటువంటి వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. హెచ్ఐవి అనేటువంటి వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. మీరు ఈ మధ్య గమనిస్తున్నారు కదా, కరోనా అయిన వైరస్ వచ్చేసి మనం ఎంత కలవరం చేస్తుందో, ఈ కరోనా కూడా ఒక వైరస్ కారణంగానే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ లైంగిక వ్యాధులలో మనం ముఖ్యంగా చదవాల్సింది హెచ్ఐవి ఎయిడ్స్. దీని ఇది భారతదేశంలో విపరీతంగా ఉంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది అనమాట. దీనికి ఇది కేవలం సెక్స్ ద్వారా, మరి రక్త మార్పిడి ద్వారా, అదేవిధంగా సూదుల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా బిడ్డలు తల్లికి మాత్రమే వస్తుంది, మరి ఏ ఇతర ఇతర మార్గాల ద్వారా రాదు. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ గర్భవాదులు పురుషులలో నిరోధ వాడకం కానీ, క్యాప్ వాడకం కానీ, ఆడవాళ్ళలో స్త్రీలలో అయినట్లయితే కాంట్రాసెప్టివ్ పిల్స్, అదేవిధంగా టీ లూప్స్ వాడటం జరుగుతుంది. అదే ఈ మధ్య ఇక భ్రూణ హత్యలనే అమ్మాయిల్ని గర్భంలో చదివేస్తున్నారు, అమ్మాయిని గర్భ పుట్టిన తర్వాత జరగడం జరుగుతుంది. నిజంగా చాలా అన్యాయం అనమాట. ఆడపిల్లలు ఉంటేనే మనకి సృష్టి నడుస్తుంది కాబట్టి వారిని అమ్మాయితో సమానంగా చూడాలని వారిని ఎదగనివ్వాలన్నమాట. ఇక సాంఘిక దురాచారం చిన్న బాల్య వివాహాలు చేయడం, అలా బాల్య వివాహాలు చేసేసి అమ్మాయిలు సరిగ్గా గర్భధారణ చెంది అలా పుట్టిన పిల్లల్లో అనారోగ్యంగా ఉండి సరిగ్గా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి సామాజిక దురాచారాలను మార్పాలి. ఇంకో విషయం గమనించండి ఏంటంటే, ఇక్కడ అమ్మాయి అబ్బాయి పుట్టిన కాలం మీకు తెలిసి ఉండాలి, అది మన అనువంశికతను మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మన తర్వాత పాఠం ఏంటంటే 7వ పాఠం అది జీవక్రియలో సమన్వయం. సరే, జీవక్రియలో సమన్వయం అంటే ఏంటి? నిజానికి మన శరీరం ఒక యంత్రం లాంటి, ఇట్లా వివిధ రకాల జీవక్రియలు సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి అనమాట. అలా సమన్వయం అనేది లేనట్లయితే మనం అసలు భూమి మీద జీవించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే జీవక్రియలు అంటే శ్వాసక్రియ ఉంది, జీర్ణక్రియ ఉంది, విసర్జన క్రియ ఉంది, రక్తపసర వ్యవస్థ ఉంది, అదే మనకి ముఖ్యంగా నాడీమండల వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా ఒక యూనిట్గా ఒక యూనిట్గా పనిచేస్తే మాత్రమే ఆ సమన్వయం జరిగి ఆ జీవి ఈ భూమి మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ పాఠంలో ముఖ్యంగా ఏముంటుందంటే జీవక్రియల సమన్వయం, అన్ని జీవక్రియలు సమన్వయం చేసుకుంటూనే మన నోట్లో ఆహారం తీసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆహారం ఏంటి, ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది, ఎలా ఎలా ఎక్కడ ఏ మార్పు చెందుతుంది, చివరికి ఏ విధంగా బహిర్గం అవుతూ ఉంది, ఆ ప్రక్రియ వచ్చినటువంటి శక్తి ఏమవుతుందో తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ చూడండి, ఆకలి స్పందన మన శరీరం జీవితంలో ఆహారం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అన్నం ఆకలి అడిగిపోయింది అనుకోండి, ఆకలి కారణం మనకు ఆకలి వస్తూ ఉంటుంది అనమాట. ఆకలి అనేది స్పందనలు వెదర్ చేరుతాయి అనమాట. అక్కడ ఇంకా అంటే ఉద్దీపనలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత గ్రీన్ అండ్ లెప్టిన్ అనే రెండు హార్మోన్స్ ఉన్నాయి, మన ఆకలిని సృష్టించేది, ఆకలిగా ఉందని తెలిపి ఆకలి విడుదలైనటువంటి హార్మోన్ గ్రీన్ అనమాట. మన కడుపు నిండిన తర్వాత కడుపు నిండి నీకు చాలే అని చెప్పేది లెప్టిన్ అనమాట. మన ఆకలి సృష్టించేది గ్రీన్, తర్వాత ఆకలి నిండిందని చెప్పేది లెప్టిన్ అనమాట. అదేవిధంగా ఇది ఇది మనకి ఈ ఆకలి అనేటువంటి ఫీలింగ్ ముందు మీదలో ఉన్నటువంటి డైఎస్ఎఫ్ఎన్ఆర్లో పదవ మేఘస్ గారితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ఈ ఆకలి అనేది మెదడుతో ఎలా సంబంధం సమన్వయం చేసుకుంటుందో అక్కడ గమనిస్తుంటాడు. అదే ఇక్కడ ఒక సంబంధం ఉంటుంది, రుచి వాసనకు సంబంధమైన సంబంధం ఉంటుంది. అంటే వాసన ఏదైతే బాగా ఉంటుందో అదే రుచిగా ఉంటుంది. అంటే ఇక్కడ ముక్కు ప్లస్ నాలుక, రుచి నాలుక చూస్తుంది, ముఖ్యమో వాసన వస్తుంది, రెండు కలిసి రసాయన కారణంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా రెండు మార్కులు ఒక మార్కు ప్రశ్నలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, మనకు జంతువుగా తీసినట్లయితే మనకి వాసన తెలియదు, రుచి కూడా తెలియదు. ఇంకో ముఖ్య విషయం చూడండి, వస్తున్నటువంటి కరోనా వైరస్లో వ్యాధి వ్యవస్థలకి రుచి మరియు వాసన తెలియట్లేదు అంటే అది కూడా ఒక గమనించండి. అంటే వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ తర్వాత ముక్కులు కానివ్వండి, నాలుగలు కానివ్వండి, శ్రేష్ట స్థలం ఉంటుంది, దాంట్లో రసాయనిక గ్రాహకాలు ఉంటాయి. రసాయనిక గ్రాహకాలలో రుచికి సంబంధించిన అదేవిధంగా వాసన సంబంధించిన రసాయనికలు కరిగి ఆ ఉద్దీపనలు మెదడులో చేరుతూ ఉంటాయి అనమాట. ఇకపోతే మరి ఆహారానికి లాభజనక సంబంధం ఏంటిది? పౌరులు దీన్ని తెలిసి ఉంటుంది కదా, నిబంధన సైతం దీంట్లో పౌరులు మనకి ఆకలిగా ఉన్నప్పుడు, మన ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా ఎదురుగా ఏదైనా రుచి వంటలు కానీ వాసన వచ్చినప్పుడు అనుకోకుండా మనం మన ప్రమేయం లాభజనం అవుతూ ఉంటుంది. ఇది ఇది మన మన సమ మన
ఎంపీ అనమాట లాల జగన్మోహన్ రెడ్డి అనమాట. నేను దంతా సూత్రం విజయనాడు మనకు నోట్లో 32 పనులు ఉంటాయి, కింద బాగా పనులు ఉంటాయి. ఆ ఒక్క దవడకి రెండు భాగాలు వేసినట్టయితే ఇంకేంటిది అటెండ్గా చూస్తే మధ్యలో పుస్తకాలు ఎచ్చగా కింద దవడ మొత్తం 4 ఉంటాయి, సగం దవడలో 2 ఉంటాయి అనమాట. రథయికరణ చీచే పనులు అనేది ఒకటి ఉంటుంది, అగ్ర చరణ కాలం 3 ఉంటాయి, చరణ కాలం 2 ఉంటాయి. ఇది దంత సూత్రం అంటారు. అంటే ఇది 8 పదములు చేసేది, బాహార పనులు కిందలో 8 పదే వేయడం జరిగింది అనమాట. అది 2x2, 1x1, 3x3, 2x2గా రాస్తారనమాట. ఈ మనం అదేవిధంగా మనం ఆహారం బాగా అంటే తింటాం, మీరు మాస్టిఫికేషన్ అంటారు. దీంట్లో దంతాలు బాగా కలిపని చేస్తాయి. ఇది 5వ కపాల నాటి దవడ కట్ట అనేది 5వ కపాలకి నాడి కరెక్ట్ అవుతుంది. ఇకపోతే లాలజలం ఎలా ఉంటుంది అంటే అనియంత్రిత చర్య అనేటువంటి మెదడు కాంటాలను మధ్యాహ్నం ఈ మధ్యాహ్నంలో శ్వాసక్రియ ఎలాంటి వాటిని విసర్జనక్రియ శ్వాసక్రియ ఆకలి అన్నింటిని నియంత్రిస్తుంటుంది వైటల్ ఆర్గన్స్ని, అది మెదడు కాంటా కనెక్ట్ అవుతుంది. ఇకపోతే మీకు పరీక్ష ఉందండి, ఒకసారి గమనించండి, లాలజలం పరీక్ష. లేకుంటే మనం లాలజలం కనుక వేసుకుంటే పిండి వాటర్ అవుతుందా జీర్ణం అవుతుందా కాదా అనేటువంటి ఐటీ టెస్ట్ చేయడం ఉంటుంది, దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా ఆహార వాయుకాలు ఉన్నటువంటి చెల్లాలు పెరిస్టాల్టిక్ చెల్లబడతారు. పెరిస్టాల్టిక్ చెల్లంలో కారణం ఏంటంటే ఈ ఆహార నాణంలో కానీ పేగులలో వలయాకార స్తంభాకార కండరాలు ఉండి అవి లావు కావడం పొడుక సాధనాల క్రియల ద్వారా ఆహారాన్ని పెరిస్టాల్టిక్ చెల్లం ద్వారా పొట్టలు పంపిస్తూ ఉంటాయి. ఇకపోతే నాలుకలో ఏముంటాయంటే రుచి కుప్పలు ఉంటాయి. ఆ రుచి కుప్పలలో జ్ఞాననాడలు ఉండి అవి ఆ జ్ఞాననాడలలో మనం రుచిని ఏదైనా ఆహార పదార్థాలు వేసుకుని దాని ఈ అంగీతో దొక్కినప్పుడు ఆ ఆహార పదార్థం రుచి కుప్పలో వెళ్ళి చొచ్చుకుపోయి ఆ ప్రచోదనాలు రుచికి సంబంధించిన ప్రచోదన వల్ల కడుపులో ఉన్నటువంటి జఠరగ్రంథిలో జఠరసం ఊరుతూ ఉంటుంది అన్నమాట. ఇది జఠరసం అనేది జీర్ణాశయంలో ఉంటుంది. ఇకపోతే ఈ జఠరగ్రంథిలో ఎక్కువగా ఆమ్లం ఉంటుంది. ఆమ్లం ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి ఏమైనా క్రిములుంటే చంపడం కానీ కానీ అదేవిధంగా కెప్టోన్ ఇలాంటి జీర్ణక్రియలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక శ్లేష్మం, శ్లేష్మం అనేది మన నోటి దగ్గర నుంచి మొదలుపెడితే పేరు చివరి వరకు కాదు పరిపూర్తగా శ్లేష్మ పొర ఉంటుంది అనమాట. ఇది శ్లేష్మ కణాలతో చూడండి, ఉపకరణ శ్లేష్మ పొర ఉంటుంది, చికటి చికటిగా ఉంటుంది, ఆహారం ఎక్కువగా జాగ్రత్తగా పడుతుంది. ఈ శ్లేష్మ ఏంటంటే ఈ జీర్ణాశయంలో ఉన్న మొదలు పెట్టబడేటువంటి ఆటలు పొట్టకి రంగాలు పేరు రంగాలు కూడా ఈ శ్లేష్మ కాపాడుతుంది. ఒక ప్రయోగం ఉంటుంది, ఒక ఆకు ఏదైనా ఆకు తీసుకొని ఒకదానికి వాసనకుండా వేసి దాని మీద ఆమ్లం వేయండి. వాసనే వేసినటువంటి ఆకుల్లో ఎలాంటి మార్పు కాదు, కానీ వాసనే లేకుండా గ్రీస్ కానీ వాసనే లేకుండా ఆకు ఆమ్లం చేయడం పాడవుతుంది. ఇది ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, తరచుగా వస్తుంటుంది. ఇవి మనం ఇక్కడ బోనస్ అంటే మన ఆహారంలో బాగా నమ్మినటువంటి ఆహారాన్ని నోటు నమ్మినటువంటి ఆహారం బోనస్ అంటారు. వేపుల జీర్ణాశయంలో ముద్దగా మారినటువంటి ఆహారం టైం అంటారు. ఇకపోతే ఈ కాయ ఇక్కడ పోయిన తర్వాత ఈ చిన్న ప్రేగులలో బ్రహ్మరసం, కైతరసం, అర్ధరసం అనేటువంటి రసాలు విడుదల అవుతాయి. ఈ విడుదల అవ్వాలంటే ఉలసిష్టకైరి సెక్రమిన్ అనేటువంటి హార్మోన్లు చిన్న ప్రేగులలో విడుదలవుతే ఇవి బ్రహ్మరసం, కైతరసం, అర్ధరసం వచ్చి జీర్ణాశయ జీర్ణమైనటువంటి పాక్షిక జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రేగులు ఆడుకుంటుంటారు అనమాట. అయితే చిన్నపిల్లలు జీర్ణ చిన్నపిల్లల జీర్ణమైన ఆహారాన్ని ఆంధ్రపుతారు కాబట్టి దీని వైశాలు పెంచుతూ ఉంటాయి. చూడండి, చిన్నపిల్లలు ఆహారం దీనిపై విశ్లేషణ జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి శోషరసనాలు కానివ్వండి, అత్యశనాలు కానీ జీర్ణమైన ఆహారాలను లాక్కొని పేరు రక్తంలోకి పంపించేసి శరీరానికి అంతా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే జీర్ణనాళంలో రెండవ సంక్లిష్ట నాళికలు ఉంటుంది. అంటే మనం పరిగె ఏదైనా విషపూరితమైన ఆహారం తీసుకున్నప్పుడు, పడని ఆహారం తీసుకున్నప్పుడు వాతులు అవుతూ ఉంటాయి. అదేవిధంగా అనేక బ్యాక్టీరియాతో సమన్వయం చేసుకుంటూ జీర్ణనాళం పనిచేస్తుంది. జీర్ణనాళి వ్యవస్థలో 100 మిలియన్ నాడికణాలు ఉంటాయన్నమాట. ఈ నాడికణాలు అందుకే దీన్ని చిన్నపిల్లలో జీర్ణ నాడి వ్యవస్థ రెండో పిల్లలుగా పేర్కొంటారు. ఇకపోతే కపాలంలో పెద్ద పెద్ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. దీంతో ఈ సమాచారం ఆకలి ఇలాంటి సంబంధించి మనకి సమాచారం చేయబడుతూ ఉంటుంది ఈ నాడి వ్యవస్థకు సంబంధించి. ఇకపోతే మరి విసర్జన అనేటువంటి మిగిలినటువంటి ఆహార పదార్థాలు విసర్జన నుంచి బయటపడాలనుకుంటారు కదా, మూత్రపిండాల కారణంగా నీరు రవాణాలు మీడియా ఇలాంటి విసర్జించబడతాయి. జీర్ణం కాని ఆహారం మల్లంగా మారి పెద్ద పెరుగుకుండా బయటకు వెళ్ళిపోతుంటుంది. అయితే పెద్ద పెరుగు కోరిన కారణంలో బలం నిల్వ చేయబడుతుంటుంది. దాంట్లో ఈ పెద్ద పెరుగులో బాహ్యాంతర పాయకాలు నియంత్రిస్తూ ఉంటాయి అనమాట. ఈ దీని ద్వారా మనకు అభిరోచనాన్ని ఆ ట్యాంక్ స్ప్రింక్లర్స్ ద్వారా నియంత్రిస్తూ మనం వెళ్తుంటాం. ఇందులో ఈ నియంత్రిత జీవక్రియలలో కొన్ని నియంత్రిత చర్యలు ఉన్నాయి, కొన్ని అనియంత్రిత చర్యలు ఉన్నాయి. అనియంత్రిత చర్యలు అనేటువంటి మధ్యాహ్నము నియంత్రించబడుతుంది. అందులో శ్వాసక్రియ కానివ్వండి, రక్తపసన కానివ్వండి, నాడీ వ్యవస్థ కానీ సమన్వయం తీసుకుంటూ ఒక
ఒక జీవులు అక్కడ చర్యలు నిరంతరంగా జరుగుతుంటాయి మన ప్రయాణం. అందుకే దీన్ని జీవక్రియలో సమన్వయ పాఠంగా నేర్చుకుంటారు. ఒకటి పాఠం రెండో పాఠం ఉన్న రెండు ఒక మార్కు ప్రశ్నలు చాలా వస్తాయి. చాలా చులువైన చాప్టర్ కూడా బాగా చదవాలి పిల్లలు. పిల్లలు ఇది ఆఖరి పాఠం వల్ల సహజమైన ఈ సహజవనం అంటే తెలిసింది మనకి ప్రకృతిలో సహజంగా లభించేటువంటి వనరులు సహజవనం అంటారు. దాంట్లో నేల నీరు విశ్వజంతు జాలం కూడా సహజవనంలోకి వస్తుంది. ఇకపోతే రోజు రోజుకి ఈ సహజవనం తగ్గిపోతుంది. తగ్గిపోయే క్రమంలో మీరు ఎలా కాపాడుకోవాలనే మన దగ్గర మనకు గొప్ప ఛాలెంజ్ అనమాట. దానికై మనం ఏం చేయాలంటే ఈ పాఠం మనకు మీరు చదువుకుంటారు. ఇకపోతే ఇక్కడ పాఠంలో చూడండి, ఇక్కడ రెండు గ్రామాలలో నీరు నీటికి సంబంధించి నీరు ఎలా నీటిని ఎలా గుర్తు చేసుకోవాలి, ఎలా నీటిని యాజమాన్య పరిధి చేసుకుంటారు. పట్టణంలో అటిచేత అంతర్త్య గ్రామాలలో నీటి పారుదల పరిశీలన పట్టికలు వార్షిక ఖర్చు ఆదాయాలు గ్రామాల్లో ఉన్నటువంటి తేడా ఇవ్వడం జరిగింది. అది 329 పేజీలలో ఉన్న పట్టికలు కూడా నేర్చుకుంటారు. సమాచార సేకరణలో 4 అడిగేటువంటి మా అవకాశం ఉంటుంది ప్రశ్నని. ఇకపోతే మరి నీరు అనేటువంటిది నీరు యొక్క ఆవశ్యకత ఏంటి, మన శరీరంలో నీరే, మొక్కలలో నీరే, పంటలో నీరే, పరిశ్రమలో నీరే. సో నీరు అనేటువంటిది అన్నింటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు నీరు ఉంది చాలా కొద్దిగా మాత్రం ఉంటుంది. అది ఉన్నదంతా కూడా సముద్రాలలో ఉంది నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ. మన వాడుకోగలిగేది అతి కొద్దిగా నదులలో సరస్సులలో మాత్రమే. దాన్ని చాలా కొంత వాడుకుంటేనే మనకు మంచిగా దొరుకుతుంది. మరి ఈ నీటిని రైతులు ఎలా వాడుకోవాలి అనేది ఇక్కడ కొడతామండి. ఇక్కడ నీరు ఎలా రైతు ఆధారిత విధానంలో నీటిని ఎలా వాడుకోవాలంటే దీనికి రైతులు ఏం చేస్తుంది, ఇంజన్లో దొరకవలసింది వెడల్పు చాలా చోట్ల ఫారెస్ట్ తీసేసి అందులో రకరకాల పంటలను పెట్టి అడ్డంగా తల్లి దాంట్లో మంటలు నాటి రకరకాల పంటలు నాటుకొని అలా చేయడం. అదే తక్కువ ఎత్తుకునేటువంటి పంటలు పండించుకోవడం. కాంటూరు సేద్యం అంటే వాళ్ళకు అడ్డంగా దున్ని నీరు ద్వారా నీరు మొత్తం వృద్ధగా కాపాడుకోవడం. సూక్ష్మ సేద్యం ద్వారా చేయడం. ఇలా చేయడమే కాకుండా నైట్రోజన్ స్థాపక బ్యాక్టీరియా లెగ్యూమినస్ మొక్కల్ని పంట మొక్కలుగా గట్ల మీద నాటడం, బంజారు భూములలో మొక్కలు నాటడం, బీళ్ళలో మొక్కలు నాటడం ఇలా చేస్తూ అదేవిధంగా డైక్ మేనేజ్మెంట్ కట్టలు నిర్వహించడం చేసినట్లయితే మనం నీటి విధాలు కాపాడుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అడవి అడవి అనేది కూడా మనకు ప్రధానమంత్రి దీని ఎంతో జీవ విద్య ఉంటుంది. ఈ అడవిలో అడవిలో మనకి అనేక జంతువులు జీవజాలం మొక్కలు లభించడం వాటి అనుభవాలు ఇతర ఆధారపడి కాదు. ఇది అడవులు మనం కాపాడడం ముఖ్యంగా అడవులను అనేక కారణాలు నరికేస్తున్నాం. ఇది నరకకుండా ఒకవేళ నరకడం జరిగితే అదే ప్రదేశం మనం కొత్త మొక్కలు నాటి అడవిని డెవలప్ చేయాలి. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద అడవులను అభివృద్ధి చేపట్టింది. ఈ నేల నేల కూడా సారవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నేల వరదల వల్ల కానివ్వండి, గాలి వల్ల కానివ్వండి, నేల కోత కొట్టుకోవడం వల్ల విస్తారంగా మార్చి అనుకూలం మారుతున్నాయి. దాన్ని కాపాడుకోండి. కాంతులు పట్టుకు నిర్వహించాలి, నేల కోత నివారించవలసి ఉంటుంది. ఇకపోతే జీవ వైవిధ్యం మనకు ప్రకృతి నుంచి లభించేటువంటి ఉత్పత్తులన్నీ జీవ వైవిధ్యాలే. మనం కలప కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, అక్కడ ఉన్న జంతుజాలం కానివ్వండి కూడా ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకుండా జరిగే నష్టాన్ని చూస్తూ ఈ మధ్య చిరుతలు ఎలుగుబాటు ఇవన్నీ కూడా అందరూ నరికే వేయడం వల్ల జనావాసాల్లో కొంచెం చలి కూడా జరుగుతుంది. ఈ మధ్య టీవీలో చూస్తూనే ఉంటారు. ఇలాంటి నివారించి జీవ వైద్యం అందరూ ఖచ్చితంగా ఉండాలి. జీవ వైద్యం ఉంటేనే మనం అందరం సంక్షేమంగా సుభిక్షంగా ఉండగలం. ఇక తర్వాత ఈ వనరులలో ముఖ్యమైన శిలాజైతనాలు అంటే ఒక శిలాజైతనాలు భూమిలో దొరుకుతుంటే దాంట్లో పెట్రోలియం కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా శిలాజైతనాలు. ఇవి రోజులు తరిగిపోతున్నాయి. అదేవిధంగా బయటకు వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగిపోవడం, అదేవిధంగా కలుషితం పెరగడం వల్ల వీటి యొక్క వీటిని పొదుపుగా వాడుతుంటే జీవ ఇంధనాలను ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, టైడల్ ఎనర్జీని అంటే సౌరశక్తిని, పవర్ శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకొని దాన్ని ఉపయోగించుకోవడం. అదేవిధంగా జీవ ఇంధనాలు మన మొక్కల ద్వారా జట్ల మొక్కలు ఇలాంటి వాటి కెమికల్ చేసి బాట ద్వారా ఇంధనం తయారు చేసుకునే విధానం ఉంటుంది. అదంతా ఖనిజాలు రోజులకి ఇనుము అల్యూమినియం లాంటి ఖనిజాలు అనేవి భూలోంచి తరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఖనిజాలు తీసేసే క్రమంలో నేల చేయడం, పరిశుద్ధాలు గాలి విడుదలై వాతావరణం దెబ్బతినడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ ఖనిజాల వాడకాన్ని తిరిగి వాడకం చేస్తూ కాలుష్యం తగ్గిస్తుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనకి కలుషితం తగ్గించడానికి కానీ మనకి 4 R's ఉంటుంది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. తగ్గి వాడకం తగ్గించడం, తిరిగి వాడటం,
పునఃచక్రియ చేయడం, తిరిగి ఏర్పాటు చేయడం లాంటి వాటిని భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని గమనించండి, ఇక్కడ డయాగ్రామ్స్ చూసినట్టు ఇది మిమ్మల్ని మీకు అడిగి దేశిస్తుందని అడగవచ్చు. సుస్థిరంగా రాకపోతే మన అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధికి పర్యావరణ అభివృద్ధి చెందిస్తూ ఉండాలి. అది ఒక్కరి చూడండి, ఇది సుస్థిర అభివృద్ధి ఒక గుర్తు అనమాట. పునఃచక్రియ రీసైక్లింగ్కి సిద్ధి ఒక మార్కెట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంరక్షణ సమూహాలలో ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, రాష్ట్రీయ సంస్థలు సంరక్షణ ఈ సహజవాలను కాపాడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఇవన్నీ వాడుతూనే ఉన్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏ వేటి మీద ప్రశ్న వచ్చుంటే నేల కాలుష్యం నివారించడం ఎలా, అదే నీటి పొందుగా వాడుకోవడం ఎలా, భూమి యొక్క సహనం పెంచడం ఎలా, సాంప్రదాయక వనరులను ఎలా సృష్టించుకోవాలనేటువంటి దాని అనేదే ఇప్పుడు సహజ వనరులలో ఉంటుంది. ఇది చాలా సులువుగా ఉంటే పట దగ్గర పోయి చాలా సులువుగా మార్పులు సంపాదించుకోవచ్చు. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.